తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. నిన్న రావాల్సిన తీర్పు అయితే ఈ రోజుకు వాయిదా వేశారు, మనందరికీ తెలుసు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఆ వాదనలతో సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. ఈ లడ్డు కల్తీ వ్యవహారం అనేది అత్యంత సీరియస్ విషయం, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. దీంతో దాదాపుగా లడ్డీ కల్తీపై సుప్రీంకోర్టు కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందో దాంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఉలిక్కిపాటు వచ్చింది. నిన్నటి వరకు కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది, చంద్రబాబు నాయుడిని కోర్టు తప్పుపట్టిందని చెప్పినటువంటి ఆ వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు. ఎప్పుడైతే లడ్డు కల్తీ వ్యవహారం అత్యంత సీరియస్ మ్యాటరో, దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదని చెప్పి ఎప్పుడైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందో అప్పుడే వైసీపీ శ్రేణుల్లో వణుకైతే మొదలైంది. దీంతో లడ్డు కల్తీ వ్యవహారంలో ఎప్పటి వరకు ఏదైతే వీళ్ళు దాచుకుంటూ వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా పటాపంచలైనట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒక స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి కేంద్ర సోలిసిటర్ జనరల్ని ఒక సూచన అడిగింది, అంటే స్వతంత్ర దర్యాప్తుతో జరుపుతారా లేదా రాష్ట్ర ప్రభుత్వ సిట్తో జరపాలా అని అడిగిన దానికి, రాష్ట్ర సిట్ మీద మాకు నమ్మకం ఉంది, అది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఇతర సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఆ సిట్ పనిచేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఎప్పుడైతే అంటే ఒకవేళ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే ఉంటే మళ్ళీ వైసీపీ ఏదో ఇందులో ఏదో జరిగిందని అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తు అత్యంత నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర పోలీసుల నుంచి అంటే సిట్ నుంచి ఇద్దరు అధికారులు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక అధికారిని, మొత్తంగా 5 మందితో ఒక సిట్ను ఏర్పాటు చేసి దీనితో దర్యాప్తును జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా వైసీపీ అసలు పూర్తిగా దీని మీద విచారణే లేకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే వైసీపీ చేసింది, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు వికటించాయి. స్వయంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే ఈ లడ్డు కల్తీ వ్యవహారం అనేది చిన్న విషయం కాదు, ఇది ఎందరో మనోభావం తో ముడిపడిన అంశం, అత్యంత తీవ్రమైన విషయం కూడా అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించిందో అటు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రస్తుతానికి ప్రవీణ్ అనే వ్యక్తి సిబిఐ డైరెక్టర్గా ఉన్నట్టున్నారు. సో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది, అంటే దాదాపుగా సిబిఐ దర్యాప్తుతో సమానం. అయితే రాష్ట్ర పోలీసుల నుంచి కూడా ఇద్దరి అధికారులను, సిట్ అధికారులను అయితే అందులో ఇన్వాల్వ్ చేస్తారు. ఇదే సమయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా, ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా ఒక అధికారిని అయితే అందులో పెట్టారు. ఈ కేసు అప్పటి వరకు కూడా, ఈ సిట్ విచారణ చేసి తదుపరి నివేదిక ఇచ్చే వరకు కూడా ఆ కేసు అయితే సుప్రీంకోర్టులోనే పెండింగ్లోనే ఉంటుంది. దీన్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పి చివరిగా సుప్రీంకోర్టు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని తిట్టింది, లడ్డూలో కల్తీ లేదని సుప్రీంకోర్టే ఒప్పుకుంది అని చెప్పినటువంటి వైసీపీ వాస్తవానికి కోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారు. కోర్టు ఏం చెప్పింది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే అది ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, విచారణ జరగకుండా ఎందుకు మాట్లాడటం అని చెప్పింది తప్ప లడ్డు కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలా. ఇప్పుడు స్వయంగా సుప్రీంకోర్టే లడ్డు కల్తీ మీద సీరియస్ అవుతున్నట్టుగా ఏదైతే కథనాలు వచ్చాయో, లడ్డు కల్తీ అనేది అత్యంత తీవ్రమైన విషయం, దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టడానికి కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందో, ఇది వైసీపీకి చెంపపెట్టు. నిన్నటి వరకు తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన వైసీపీ నేడు అడ్డంగా దొరికిపోయింది. ఎప్పుడైతే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరగాలి అని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఆర్డర్స్ పాస్ చేసిందో, దాంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో అయితే తీవ్ర ఉత్కంఠ అయితే మొదలైంది. ఎందుకనంటే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందనేది వాస్తవం, అది ఎన్డీడీబి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ నిరూపించినటువంటి ల్యాబ్ రిపోర్టు, కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. రేపు విచారణ ప్రారంభమైన తర్వాత అయినా సరే అదే ప్రాథమిక ఆధారం కాబోతుంది, కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. నాడు టీటీడీ ఈవోతో పాటు, నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా
ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక ఇంత హ్యాపీగానే, ముఖ్యంగా ఎవరైతే లడ్డూ కల్తీ జరిగిందని ఇప్పటివరకు బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే స్వతంత్ర దర్యాప్తు జరిగితే అందరికీ మంచిదే కదా, రాజకీయాలకు అతీతంగా రాజకీయ కోణం లేకుండా ఈ దర్యాప్తు అనేది సాగాల. ఆ ఉద్దేశంతోనే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కేసు పర్యవేక్షణ జరగాలని చెప్పి చెప్పటం, అదే సమయంలో కేసును సుప్రీంకోర్టులోనే మేము పెండింగ్లో ఉంచుతామని చెప్పి చెప్పడం, అంటే దీన్ని ఇతర కోర్టుల్లో ముందుకి వెనక్కి తిప్పటం ఉండదు. ఇక నివేదిక వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ కూడా సుప్రీంకోర్టు ఆ బెంచే తీసుకుంటుంది. కాబట్టి మొత్తంగా వైసీపీకి గడ్డు రోజులు మొదలయ్యాయి. నిన్నటి వరకు కవర్ చేసుకుంటూ వచ్చినటువంటి వైసీపీ నేడు సుప్రీంకోర్టు తీర్పుతో బొక్కబోర్లా పడింది. ఖచ్చితంగా ఇది వైసీపీ శ్రేణులకు మింగిడిపడని అంశం. ఏది ఏమైనా మొత్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ లడ్డూ విషయాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అలాగే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇది జరగాలని సుప్రీంకోర్టు చెప్పడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.